ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నాయి కార్పొరేటర్స్ మేయర్ ఓట్లు వీటి గురించి నాకు తెలిసిన విషయాలు అభిప్రాయం మీతో చెప్పుకుందామని ప్రజలకు చెప్పుకుందామని మీ ముందుకు వచ్చాం తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానీకానికి నమస్కారం ఈ ఎలక్షన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఓట్లు వేసి జిహెచ్ఎంసి ఎలక్షన్ ని గెలిపించాలని మేయర్ గా టిఆర్ఎస్ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకు వచ్చా ఎందుకు కేసీఆర్ గారికి ఓటేయాలి కేసీఆర్ గారు ఏ టు జెడ్ అన్ని చేస్తున్నాడా అన్ని చేశారా చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది నేనేమంటున్నానంటే ఏ వ్యక్తి ఎంత మంచివాడైనా ఎంత సమర్థుడైనా పరిపూర్ణ మానవుడు కాలేడు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో మీరు చూడండి చాలా రాష్ట్రాల్లో అది బీజేపీ గాని కాంగ్రెస్ గాని వేరే ప్రాంతీయ పార్టీలు గాని ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు ప్రజలకు నిజాయితీగానే సేవ చేస్తున్నాయి నిజాయితీగానే సేవ చేస్తున్నాయి కానీ చేయాల్సినవి లోపాలు బలహీనతలు ఇంకా ప్రజల అవస్థ పట్టాలు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం ఉత్తరాఖండ్ గాని ఢిల్లీ గాని కేజ్రీవాల్ గారు నిజాయితీపరుడు ప్రజల సేవ చేద్దామని వచ్చాడు కానీ ఢిల్లీలో అంత పెద్ద మనిషి కూడా చేయలేని కొన్ని కొన్ని సమస్యలు డస్ట్ కానీ మరొకటి కానీ కరోనా కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఉన్నాయి చేసే మనిషి ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆ యంత్రాంగం ఉన్నా కానీ కొన్ని సమస్యలు అలా ఉండిపోతాయి